అబ్బా ఎక్కడ కనిపించదే, రూట్ ఏమైనా మారుచావా? ఇక్కడికి వచ్చి తను బస్ ఎక్కుతుంది పాండు, కొంచెం వెయిట్ చెయ్యి. సరే నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి? నేను అలా వెళ్ళి టీ తాగి డమ్ము కొట్టిస్తాను, నువ్వు వచ్చిన తర్వాత నన్ను పిలు. ఈ పాండు టైం అవుతుంది, తను వచ్చేస్తుంది. వెయిట్ చెయ్యిరా, నేను ఇప్పుడే వస్తాగా. నిన్ను చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? మీరు ఎలా ఉన్నారు? చిల్లర లేదమ్మా. తనతో మాట్లాడుతున్నాడు. అయితే మన లవ్ సక్సెస్ అయినట్టే. ఏమిటి వీటి స్తంభంలో నిలబడ్డాడు, ఆ పిల్ల రాలేదా? రే, ఆ అమ్మాయి వచ్చిందా లేదా? నేనే ఒక మీటింగ్ ముగించి వచ్చా. నువ్వు ఇప్పుడు మాట్లాడొచ్చావే, నేను లవ్ చేసేది ఆ అమ్మాయిని. ఏ అమ్మాయిరా? నేను మాట్లాడిన అమ్మాయా? అవును. రే, అమ్మాయి సెట్ అవ్వదు, రా వెళదాం. ఏమంటున్నావు పాండు? రే, నాకు నచ్చలేదు, రా వెళదాం. నచ్చలేదా? ఏం పాండు, బానే ఉందిగా. రే, వద్దురా, వదిలి, వేరే అమ్మాయిని చూద్దాం రా. చెప్తున్నాగా, ఆ అమ్మాయి మాత్రం వద్దు రా. పాండు, ఏంటి ఇతను ఇలా చెప్తున్నాడు? మీ పాప బడికి వెళ్ళిందా? బస్సుకు డబ్బులు అడిగావు కదా, మర్చిపోయాను. కూర్చోడానికి సీట్ దొరికింది. అవును, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ మగవాళ్ళు వచ్చి కూర్చుంటారు. పడుగు పడుకో, చిల్లరిస్తున్నా టికెట్. జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే టికెట్ తీసుకోక, టికెట్ తీసుకో. నువ్వు ముందుకు రామా. భరించలేకున్నాను. స్టాప్లో దిగుతున్నాను, ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పిచ్చి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు, నేను అది బాగా నచ్చారు. భాను, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు?
ఇలా చూడు, ఆ అమ్మాయికి పాండు బంధువై ఉండాలి, లేదా అమ్మాయి మరొక అబ్బాయిని ఎవరినైనా ప్రేమించి ఉండాలి. ఒకవేళ ఆ అమ్మాయిని పాండుయే సెటప్ చేసుకోవాలి అనుకున్నాడేమో. ఇలా చూడు, నువ్వు దేని గురించి ఆలోచించుకో, రేపు నేను నీతో పాటు వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడతాను. అదేం వద్దు కానీ, నెల్లూరు గుంటూరు లోడు రెడీగా ఉంది, ముందు వెళ్ళి అది చూడండి. ఏం జరుగుతోంది అక్కడ? లోడింగ్ కౌంటింగ్ చేస్తున్నాను. కౌంటింగ్ కరెక్టింగ్ నేను ఇక్కడ ఉండకూడదు. అంతే అంతే, అర్థమైంది కదా? వెళ్ళు, ఒకదాన్ని కూడా లైన్ లో వేసుకునేవాడు. బాను, నా లారీలో లోడ్ ఎక్కించేశాను, ఒరిజినల్ బిల్ ఇవ్వు, అప్పుడే ఆ కడప రెడ్డి డబ్బులు ఇస్తాడు. మావయ్య ఇచ్చాను, వెళ్ళి తీసుకో. ఎందుకు ఇంత కోపం? కూడా ఎక్కువ. ధర్మలింగం, ఎందుకు వీడు ఇంత కోపంగా ఉన్నాడు? దానికి కారణం నువ్వేరా? నేనా? వాణ్ణి అనవసరంగా టెన్షన్ పెట్టావు. నేనేం టెన్షన్ పెట్టాను? రే, నువ్వు పెళ్లి గిళ్ళి లేకుండా అడ్డమైన చోట గూడి బిళ్ళ ఆడుకునేవాడివి. కానీ బాను అలా కాదురా, ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు రా. నీ వల్ల అయితే వాళ్ళిద్దరిని కలపరా. పెళ్లి చేయాలని డిసైడ్ చేశారా? మీ అందరికి చెప్తే అర్థం కాదులే. రే బాను, వెంటనే బయలుదేరు. ఎక్కడికి? ఆ అమ్మాయి నీకు కావాలి కదా. అవును. అప్పుడు వెంటనే నాతో రా, చూద్దాం, మాట్లాడదాం. వద్దు పాండు, ఆటలొద్దు. ఎందుకురా? నేనేం ఆడుకోవడంలే, రియలీ సీరియస్ గానే చెప్తున్నాను రా. బాను, వాడు రమ్మంటున్నాడు కదా, బయలుదేరి వెళ్ళు. నువ్వు వెళ్ళి చూడు, అప్పుడే నీ సమస్య పరిష్కారం చెప్పారు. లేదు మామయ్య, ఇప్పుడు వెళ్తే చీకటి పడిపోతుంది, ఉదయం వెళ్ళి చూసుకోవచ్చు. రే, చూడాలని నిర్ణయించుకున్న తర్వాత రాత్రి ఏమిటి, పగలేమిటి? ఈ మామూలు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని రాత్రే చూడగలం. ఎప్పుడు చూస్తే ఏమిటి, చూడాలి అంతే. వెళ్ళరా? వెళ్ళు, వెళ్ళి బండి ఎక్కు. వెళ్ళు. ఏం పండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పనవుతుందా? పనవుతుంది అన్నట్టు పండు. ఆ అమ్మాయి పేరేంటి? నీల. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పండు, నీల నీకు బాగా పరిచయమా? సరే సరే, కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళినివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు, నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు, ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే, టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను పోను తెలుస్తుందిలే. అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైట్ వీక్లే, హెల్ప్ చేస్తున్నారు. పాండు, ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్త? 3000 చూపిస్తుందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలవం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా, తీసుకెళ్ళు. అన్నా, మీరు తేల్చుకునేలోగా నేను ఒక చిలకొరటి వేసుకున్నా. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వాను, ముందు డబ్బులు ఇవ్వరా? ఇది లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజుల? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికి వచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికి వచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాను.
Mm-hmm.